అండి, నేను 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఇంకో టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కరేపాకు, అలాగే నేను అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. వాటిని మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు బాగా. మిక్స్ చేసి బాగా ఇలా మిక్స్ చేస్తున్నాను హ్యాండ్తో. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తున్నాం ఒక 2 స్పూన్స్. ఇలా ఇంకా బాగా మిక్స్ చేస్తున్నాం. తర్వాత బాగా మిక్స్ చేశాక, ఇలా బాగా మిక్స్ చేశాక తర్వాత ఆయిల్లో వేపేసుకోవటమే. కొంచెం బాగా హీట్ ఎక్కిపోయింది. ఆ తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సింపుల్లో పెట్టుకున్నాను. కరెంట్తో కొంచెం లైట్గా తిప్పాలి. ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలి.
తర్వాత డీప్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇలా పేపర్ మీద వేసుకుంటాం. ఇలా పేపర్ మీద తీసుకుంటాం, పేపర్ మీద ఇలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆపేసేయాలి. ఆయిల్ అంతా పీల్చాక ఇలా పెట్టుకోవాలి. ఆనియన్స్ ఒక ప్లేట్లో, నిమ్మకాయ ఇలా పట్టుకొని ఇలా చేసుకుని సర్వ్ చేసుకుంటే చిల్లీ చికెన్ రెడీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి.